బాబు కొంచెంసేపు చూద్దాం నా మాట గొడవలు. బాబు గంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంట అక్కడ. హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు, రిజిస్టర్ ప్లీజ్. డానీ గారు ఇక్కడికి వచ్చిన వెంటనే పంపించకూడదండి, ఆడు బయటికి వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు. అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేశాక అప్పుడు వదులుతాం. అది పోలీసుడు పోయేట్రు. మీకు అర్థం కాదులేండి. రిజిస్టర్వా. చెప్పు. మళ్ళీ దోసలేనాని బొబ్బట్లు తీసుకురానా పోని. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్పు, ఏ పని చెయ్యనివ్వడు. పిచ్చెక్కి పోతుంది నాకు. సుగుణా బాధపడకండమ్మా. నాయక్ నువ్వు బయటకు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు. సరే చూద్దాం. చూడ్డం కాదు నా మీద ఒట్టి. సుగుణా పిచ్చా నీకు, ఇలా నేను యువతులుంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం వాడికి. బాబు ఫుడ్ అది అది కాదు ఫోను. ఫోనా? తొందరగా తీసుకురా. అది తెస్తున్నా బాబు. బావా అమ్మకి ఎలా ఉంది? బానే ఉంది. నువ్వు ఎలా ఉన్నావు? ఆయంట బాగున్నట్ట లేనట్ట? నాకేం బాగాలేదు ఇక్కడ. ఎవరికి బాగుంది? అడ్జస్ట్ అవడమే. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు, నేనెంతైనా అడ్జస్ట్ అవుతాను. నువ్వు వచ్చే బావా. నేనేమన్నా పిక్నిక్ వచ్చి 5-star హోటల్లో ఉన్నాను అనుకున్నావా? లాడ్జ్లో పుడుకుని రోజు స్టేషన్లో సంతకాలు పెడుతున్నా. వచ్చేయాలంటే వచ్చేయాలి. నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చేయగలవు బావా. ప్లీజ్ బావా. ఏంటి వచ్చింది? నీతో మళ్ళీ మాట్లాడతా బావ. నేను చేస్తా మళ్ళీ. బాబు తింటారా? సినిమా మంచిగానే తీసినావు. టైటిల్ ఏం పెట్టినావు? భీమలా నాయక్ బ్రాందీ వాటర్. అర్రే పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా? వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు, సెలబ్రిటీలు గిట్ట కొట్టుకుంటా. లోపల పోయినాకనే లాటి ఏడ పెడతారో తెలియదు. ఇగో సీఏకు ఫోన్ కొట్టు పట్టు. హలో. నమస్తే సార్. నమస్తే కోదండరామ్. మన పిల్లగాడు? నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్, మగపిల్లాడు లేడు. మూడులో ఉన్నాడు. స్పీకర్ పెడతా స్పీచ్ను? స్పీచ్ ఏం లేదు అంకుల్. వారానికి 2 సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకెంటికేం పోతాం? 6 నెలలకి సరిపడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి, లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటావా? ఇలాగే ఇలాగే రెచ్చగొడుతున్నాడు. అక్కడ ఉన్నానంటే మినిమం కానిస్టేబుల్ అన్నా చంపేస్తా. ఇదేమన్నా పేరెంట్ అనుకొచ్చి శనగలు పట్టుకెళ్ళిపోవడమా? వచ్చి కొట్టు తెలుస్తుంది. 7 ఏళ్ళు జైల్లో పడదొప్పుతాం. ఆ పడదొప్పు ఎలా పడదొప్పుతారు? ఓ కోదండరామ్ ఏం రాయది, అయిపోయింది మర్చిపోవాలి పంచాయతీ. ఇప్పుడు ఏం చేయాలని సోచాయించుండ్రి? దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్. కోదండరామ్ ఒక ముచ్చట చెబుతున్నా, 2 వారాలకు సార్ నేను దస్ఖత్తులు పెట్టించుకోవా, బెయిల్ సంగతి తర్వాత మాట్లాడుతున్నాం. విన్నావా? ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్లో ఆ వీడియో వేయకు, తర్వాత మేనేజ్ చేద్దాం. సరిపోదు సార్. అరే ఏం రా కోదండరామ్, ఒక నెలలో నీ బిడ్డ పెండ్లుంది, నీ పెండ్లం డెలివరీ ఉన్నది. అరే ఇప్పుడు ఎందుకు కిరికిరి? ఆరాంసేపు అండ్రి. మీ ఇష్టం సార్. సారీత్వం వేయడానికి సంతకాలు దాకా తెచ్చుకున్నావు, అంతా మీ అయ్య నేర్పిండు. మళ్ళీ మీ నాయనతో అనుకు, నా మీదెక్కుతాడు. ఎరా ఎస్పీ ఆఫీస్లో ఎంక్వైరీ ఇప్పుడు? రేపే కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా. వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూయేనా? వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా.
అనవసరంగా గొడవ పెద్ద వద్ది. పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవే. వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు. వాడి డ్రెస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడు. వెళ్ళో. కుర్రోడిని తగ్గమంటాం మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్? సార్ డీజిల్కి ఊరెళ్ళే ముందు ఒకసారి వీల్స్ చెక్ చేయించు. రోడ్లు బాగాలేవు కదా, కింద లక్ష చెప్తారా? మనం వినకూడదు. ఆ పోలీసు అడిగి తెలియాలి. ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు. ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని. ఎరా, ఇంతకుముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లని అడిగితే ఒక్కడే అనేవాడిని, కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి ఒక్కత్తే అని. దయచేసి అడవుకో, ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి పోతే ఏంటి? అత్తయ్య, అత్తయ్య అత్తయ్యని చూస్తారేమో అని. దాన్ని చూసుకోవడానికి దాని మొగుడున్నాడు. ఈ ఇల్లును చూసుకోవడానికేవో మొగాడు కావాలి. వాడి అడ్రస్ మిస్ అయింది. వెళ్ళి తీసుకురా. ఓ మార్నింగ్ డాని. మార్నింగ్. మీకోసం వెయిటింగ్. లేట్ అయిందా? ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అరే అయితే మీరెందుకు సార్ రావడం? లాస్ట్ టైం సైన్ కదా, దగ్గరుండి చేద్దామని. థ్యాంక్ యూ. రండి. నమస్తే సార్. నమస్తే. రెండు టీలు చెప్పు. హలో. మార్నింగ్ డాని. హలో. ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదయ్యా. నేను కూడా సార్. ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? వచ్చింది. వస్తుంది, రెండు మూడు సార్లు వస్తుంది, ఆన్సర్ చేయకండి. ఇక్కడ ఇక్కడ సార్. ఇక్కడ ప్రాబ్లమే ఉండదు కదా. ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించట్లేదు సార్. ఏంటది? అదే ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్లో లిక్కర్ సర్వ్ చేయడం, అది ఒక ఎస్ఐ. పైగా పోలీస్ స్టేషన్లో సీల్ చేసిన బాటిల్ నుంచి. ఇట్స్ అ సివియర్ క్రైమ్ సార్. వెరీ షేమ్ఫుల్. ఫోన్ ఎక్కడ? ఏ ఫోన్? వీడియో ఉన్న ఫోన్ ఎక్కడ? అన్ని ఫోన్లో వీడియోలు ఉంటాయి. నిన్ను ఫోన్ రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ లోంచి ఎలా వెళ్తాడో నేను చూస్తాను. అన్ని చూడండి, ఆ బ్యాక్ సీట్ టిక్కి కూడా చూడు. దొరకదు, ఎంత తిక్కినా దొరకదు. ఎక్కడ ఫోన్? ఫోన్ ఎక్కడ? సంతకాలకు లేట్ అవుతుందని నేనే ఎస్పీ ఆఫీస్ కి పంపించేసా. పంపేశావా? ఎప్పుడు? ఎప్పుడు? లాంగ్ బ్యాక్. రెడు. థ్యాంక్ యూ. నీ గన్లో బుల్లెట్ కనబడకపోతే కేస్, నా బాడీలో కనిపిస్తే కేస్. పోలీసుడికి ఎఫ్ఐఆర్ రాసేవారికే సార్ పవర్స్. రాశారు. జడ్జికి రిమాండ్కి పంపించేవారికే పవర్స్. పంపేశారు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ పోయాలి. రియల్ కండిషన్లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా, వాయిదాలు అడుగుతూనే ఉంటా, కేసు నడుస్తూనే ఉంటుంది. నువ్వు రిటైర్ అయ్యేదాకా, నేను ఎంపీ అయ్యేదాకా. బాలాజీ, సామాన్లు తర్వాత సర్దుకోవచ్చు, ముందు బయలుదేరు. పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట, వెళ్ళిచ్చేసొద్దాం. బండి. ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరు? హరిణి సార్. ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం, కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్. అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా, అంతకు మించి ఇంకేం చేయలేము. ఒడిసే కోదన్ రామ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్. అంటే నా సారీ సార్, అమ్మాయిని దయచేసి ఎగ్జంప్లిస్ చేయండి సార్. అమ్మాయి తప్పేం లేదు సార్, నేను చెప్తేనే తను ఇచ్చింది. పూర్తి బాధ్యత నాదే సార్. నాయక్ ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు కదా, లెట్ హిమ్ ఫినిష్. సారీ సార్, ప్లీజ్ కంటి. దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఓకే సార్, నాకు ఓకే సార్. ఇంకా 2 డేస్లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్ ఆర్డర్స్ పంపిస్తాను.
ఐ థింక్ వీఆర్ డన్. కోదన్ రామ్, యు మే లీవ్. జయన్ సార్. నాయక్, నాయక్ సార్. ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు? కాసేపు ఆయన ముందు తలంచుకుంటే ఏమవుతుంది? నేరస్తుడి తల బరువు సార్ దించుకునే ఉండాలి, సైనికుడి తల పొగరు సార్ ఎత్తుకునే ఉండాలి, పోలీసుడి తల బాధ్యత సార్ తిన్నగా ఉండాలి. మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్, అది నా వల్ల కాదు. హరి, నువ్వేం భయపడకు, నీ ఉద్యోగంకి ఏం కాదు, సార్లతో కూడా మాట్లాడాను, జాగ్రత్త. కనీసం తనన్న బాధ్యతగా చూసుకోండి సార్, నాలాగేలా రోడ్డు మీద వదిలేయకుండా. చెవులో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పు బాబాయ్. ఇవాళ కానిస్టేబుల్స్ అందరికీ మందు ఫ్రీ. ఇలాగే తాండం ఆడేద్దాం. రే నాగరాజు, ఆఖరిలో అయినా ఖాయం చేసుకురా. హలో, క్రాస్టాక్ వస్తుందటి. నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాయక్, అవ్వనివ్వను. మీకు ఇది సస్పెన్షన్ సార్, నాకు ఇది విడుదల. నాగరాజు గారు నమస్కారం. నమస్తే. పోలీసు వాడికి మీరు మందు పోయడం ఏంటండి? రండి, పోలీసు వాడు మీకు మందు పోస్తాడు, రండి. తాగి పడిపోతుంది కానీ. అసలు ఏం చేస్తున్నాడు సార్ వీడు? గురువుగారు నాగరాజు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండగ ఎందుకండి? దండగండి ఎలా అండి? అన్ని ఉరికి వచ్చేస్తాయంటే మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చు అవద్దండి మరి. హాయ్ మీరేంట్రా, విస్కీ కోసం రిస్క్ చేసేద్దామనే బతకాలంటే బయటికి పోండి. మీరేంట్రా దుబ్బు తింట కదా దొమ్మికి వచ్చాడు వెళ్ళంట్రా. పండగ కూడా పని ఎందుకురా మానేడు, సెలవు తీసుకురా. సిరుడు అవుతా అగ్గిపెట్టి చాలరా, కొంచెం వెలిగించి దీన్ని. అన్నా ఒత్తు మరీ పొట్టిగా ఉందన్నా. ఆ నాగరాజ్ గారి పౌరుషం దీనికంటే పొడవ ఏంట్రా, వెలిగించు. పెళ్ళుద్దేమన్నా ఒత్తి కాలుద్రా అంతే. ఇది పేలుద్ది. హ్యాపీ దీపావళి నాగరాజ్ గారు.